చెప్పి చెప్పి పరిచయం మాకే ఆస్థ వచ్చేసింది చెప్పి చెప్పి, కానీ యాక్షన్ ఏం లేదు. అదే సేమ్ ప్రాసెస్, సేమ్ అదే రూటింగ్ అవుతుంది. ఫోన్లు వస్తున్నాయి చేస్తారు, 10 నిమిషాల్లో వస్తున్నాం, అర్ధ గంటలో. ఇప్పుడు నిన్న రాత్రి వచ్చి 8:30కి వచ్చి సడన్లీ తీసే వెళ్ళిపోమని చెప్పారు. వేసి మీరు వెళ్ళిపోండి, బయట వెళ్ళిపోండి, మేము ఇప్పుడే చంచల్గూడలో ఇస్తున్నామని చెప్పారు. అయితే మదర్ ఫాదర్కి ఇస్తారు, అలా వెళ్ళిపోతారు. మేము ముగ్గురు అన్నతమ్ములు ఉన్న వాళ్ళు, సామాన్ ఎట్లా తీయాలి? మేము ఎడబోవాలి, తాళం హ్యాండ్ఓవర్ ఇచ్చేస్తే మీరు ఒక్క సామాన్ కూడా తీసుకోబోతుంది ఇట్లకి వెళ్ళని చెప్తారు. మేమేమంటున్నాం అంటే మీరు పోయి మాకు చూపించండి ఫస్ట్, చూపించి మేము సామాన్ పెట్టుకుంటాం. మాకు టైం ఏంటి వన్ డే షిఫ్టింగ్ కానీ, లేదా అట్లా కాదు, ఫస్ట్ డైరెక్ట్ మీ సామాన్ బయట పెట్టుకోండి, షిఫ్టింగ్ చేసుకున్నాక ఈ లాక్ వేసి మా హ్యాండ్ఓవర్ లేస్తేనే అక్కడ హ్యాండ్ఓవర్ ఇస్తాము. డబల్ బెడ్రూమ్ది అట్లా చెప్తారు. ఇప్పుడు డబల్ బెడ్రూమ్లో ఇంతమంది ఎట్లా ఉంటాం మనం? ఇప్పుడు మేము ముగ్గురు అన్నతమ్ములు, 7 మెంబర్స్ పిల్లలు. ఇబ్బంది మీరు అందరికీ అంతా ఖాళీ చేసుకోవడం, డబుల్ బెడ్రూమ్లో ఇబ్బంది కష్టం అవుతుంది. ఇప్పుడు ఏమైతుంది, మదర్ ఫాదర్ అక్కడ పోతురు, మేము అన్నతమ్ములు బయట చూసుకోవాలి. కిలో ఏదైతే ఫ్యామిలీని ఇరగొట్టినట్లు అయిపోయింది ఇది. ఒక ఫ్యామిలీ 100 స్క్వేర్ యార్డ్ కొని ఇట్లనో కొన్నాం, కొన్ని ఏదో టైంలో కొన్ని చేసి ఉంటున్నాం. దగ్గర 18-20 ఇయర్స్ నుంచి ఉంటున్నాం ఇక్కడ ఉండి. ఇప్పుడు ఫ్యామిలీ ఒక్కడు ఉంటే ఇప్పుడు ఎట్లా పరిస్థితి అంటే ఫ్యామిలీ మొత్తం ఇరగొట్టినట్లు అయిపోయింది. నాన్న ఒక జాగ, అమ్మ ఒక, పిల్లలు వదిన అంతా దగ్గర దూరం దూరం అయిపోతుంది. మేము అదే అడుగుతున్నాము, మాకు ఒక జాగాలో ఇస్తే ముగ్గురు ఉన్నాం, ముగ్గురికి 3 డబల్ బెడ్రూమ్ ఇవ్వండి, ఒక జాగాలో ఉంటాం. అయితే గవర్నమెంట్ ఏం యాక్షన్ లేదు దానికి. ఓనర్ ఎవరు ఉన్నారు వాళ్ళ పేరు మీద వాళ్ళకి ఒకరికే ఇస్తారని చెప్తారు. చూసుకున్నట్టయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ అందరూ సడన్ కాల్ చేయడం జరిగింది. ఒక్కొక్కరికి ఇంట్లో ఉన్న వాళ్ళకు ఒక్కరికి ఒక ఇల్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మిగతా ఇల్లు ఎవరికి ఇవ్వడం జరగట్లేదు. ఓన్లీ ఇంటి ఓనర్ ఎవరు ఉన్నారో వాళ్ళ పిల్లలకు కూడా ఇవ్వడం లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. ఇప్పుడు ఈడ మీ ఇండ్లని పోతున్నాయి కదా, మీ ఇల్లు కూడా పోతుందా దీంట్లో? దీంట్లో నా మాత కూడా పోతుందయ్యా అని అనుకుంటుండ్రు, కానీ ఏమి తెలియదు. ఇప్పటి వరకు మీ ఇంటికి ఏమైనా బోర్డు వేసిరా? వేయలేదు. అంటే మీకు వచ్చి ఏం చెప్పారు మరి? రెవెన్యూ డిపార్ట్మెంట్ మాకైతే ఏం చెప్పలేదు. ఏం చెప్పలేదు. ఇప్పుడు మీ ఇంటి ముందట ఉన్న ఇండ్లని పోతున్నాయి కదా, మరి వాటికి మీరెట్లా స్పందిస్తారు, మీరేమనుకుంటారు? అన్నీ చిన్న చిన్న పిల్లలు ఉండ్రు, చెడల మనీ చేస్తూ కూడా వాళ్ళ పరిస్థితి కూడా చూసుకోవాలి కదా. ఒక 2 నెలలు 3 నెలలు అన్నా చేయాలి. మళ్ళీ ఇంత కఠినంగా ఎందుకు చేస్తుండ్రు మళ్ళీ వాళ్ళు? ఆయన ఉంటప్పుడు, కేసీఆర్ ఉంటప్పుడు ఎంతో బాగుండింది, పేదవాళ్ళందరూ మంచిగా ఉండిండ్రు. ఇప్పుడు అచానక్ చేస్తే వాళ్ళది స్కూల్ చదువు, పనిలు చదువు, ఆడవాళ్ళు బయట పనికి పోతారు, వాళ్ళది కష్టము. మళ్ళీ ఎంత బాధ అనిపిస్తుంది కదా, 2-3 రోజుల నుంచి అన్నం లేకుండా, నీళ్ళు లేకుండా, నిద్ర లేకుండా ఉన్నారు వాళ్ళు. మళ్ళీ అట్లా చేస్తే ఎట్లా చెప్పు? అంటే ఇప్పుడు వాళ్ళకి అక్కడ చెంచల్గూడ దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు కదా, ఇవ్వడము కరెక్టేనా, లేకుంటే వీళ్ళకి ఏమైనా కంపెన్సేషన్ ఇవ్వాలి? వాళ్ళకు ఏమంటే, వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్తారు, ఇష్టం లేని వాళ్ళు అయితే అది వాళ్ళది ఇష్టం కదా, వెళ్తే వాళ్ళు వెళ్ళవచ్చు, లేకుంటే వేరే స్థలం ఏడన్న స్థలం ఇవ్వాలి అని వాళ్ళు అనుకుంటారు, చూసుకుంటారు అట్లా. అంటే కొంతమందికి ఇల్లు వస్తలేవు అని చెప్పేసి మీ పక్కన ఇప్పుడు ఇందులో చెప్తుంది ఆవిడ, మాకు ఇల్లు వస్తలేవు, ఏం వస్తలేదు, సడన్ కాల్ చేయమంటారు, మా పరిస్థితి ఏందని అడుగుతున్నారు. అను ఇల్లు అయితే ఆడ దొరుకుతనే లేదు ఇల్లులు, చెడల్ మనీ. ఇల్లు దొరికినా కానీ కూడా 5,000 6,000 అంటుండే. ఈమె కష్టం చేసి ఈమెకు ఎవరు లేరు, బిడ్డలందరూ పెళ్ళిళ్ళు అయింది, కొడుకులు లేరు. ఈమె ఒక్కటి ఉంటది, ఎవరు ఇంట్లోనే పని చేసుకుంటే నెలకు 3,000 కడుతుంది. ఇప్పుడు ఆమె ఎట్లా కడుతుంది చెడల్ మనీ? ఇప్పుడు వేరే ఇల్లు అంటే ఒక్కొక్క రూమ్ కు 4,000 5,000 అని అంటారు. దాని నుంచి తెస్తుంది ఏమ? ఆ పరిస్థితి కూడా చూడాలి కదా. అంటే గవర్నమెంట్ ఇప్పుడు ఇది కూలగొట్టి దీన్ని మంచి డెవలప్ చేద్దాం అంటుంది కదా మూసీని, మరి చేయడం కరెక్టా లేకుంటే మంచిదే కదా? కరెక్టే, అది తప్పు కాదు, చేయడం కరెక్టే. మళ్ళీ అచానక అంటే వీళ్ళు పరిస్థితి ఎట్లా, పిల్లలు స్కూల్కు ఇది పనిలకు ఇబ్బంది, దూరం దూరం ఉంటే వాళ్ళకు పరిస్థితులు ఉండేది. ఇక్కడ అంటే ఇన్ని ఒక్కొక్కరు 20 ఏండ్లు 25 ఏండ్లు అవుతుంది వాళ్ళు వచ్చి. ఇక వాళ్ళది కూడా బాధ మనం చూడాలి కదా, అచానక చేస్తే ఎట్లా అని అట్లా వాళ్ళకు. బేటా ఏక లగడా బేటా హై, ఏక బేటీ భౌ బేవా హై, ఉస్కే చార్ బచ్చే హై, మై కాన్ జావూ కాన్ కరూ, మేరేకో హార్ట్ ఆ గయా, మే హమ్ భీ కిరాయేదారా హై, మేరేకో భీ హార్ట్ ఆ గయా, మై కాన్ జావూ కాన్ కరూ, బోలో, అచానక్ దియో, ఖాలీ కరో బోలే తో కాన్ సే జాయేంగే హమ్ లోగా, బోలో, మకాందార్ కో కిరాయేదారా కో కాన్ జానా, పూరే బుడ్డే హోగా, యహీ చిప్ హై హమ్ లోగా.
40 साल से यही थे, बुढ़े हो गए सब हो गए, हम कह रहे हैं घर भी नहीं मिल रहे, कुछ नहीं मिल रहे माँ, घर नहीं मिल रहा, कुछ नहीं मिल रहा हमारे को, कुछ नहीं मिल रहा बेटा, काका ढूंढ रहे कर रहे, ये छोटे छोटे गवर्नमेंट को क्या पूछना चाह रहे आप? हम हमारे को कोई भी घर दिला दो, किराएदारों को भी दिलाओ घर दिलाओ हमारे को, कैसा भी है किराएदारा है, बोलो बेटा। చూడండి ఇప్పుడు ఇల్లున్న వాళ్ళకి, ఇల్లున్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, ఒకటే ఇస్తున్నారు కిరాయిదారులకు. మాకు ఎవరైతే మేము కిరాయిలలో ఉంటామో ఇళ్లలో, సంవత్సరాల నుంచి అలా కడుతున్నాము, 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాము మేము, మేము కిరాయి కడుతున్నాము, మాకు సడన్ గా వచ్చి ఖాళీ ఏమంటే మేము ఎక్కడికి పోతాం, మాకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి, మాకేదైనా కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి కిరాయిలు ఉన్న వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, సడన్ ఖాళీ చేస్తే మాకు వేరే దగ్గర కిరాయిలు దొరుకుతలేవు, నెలకు 5,000-10,000 రూపాయలు కట్టుకునే స్తోమత మా దగ్గర లేదు, మాకు కూడా ఒక డబుల్ బెడ్రూమ్ కావాలి అని ఎవరైతే కిరాయి ఇళ్ళు ఉన్నారో వాళ్ళు చేస్తున్న డిమాండ్ ఇది, వాళ్ళ ఆత్మఘోష ఇది. అమ్మ ఆప్ లో ఇంకా జో బి ఏ గవర్నమెంట్ ఆతేనా ఓ లోన్ కో ఆప్ దరఖాస్తు లగాలు అప్పు ఆతేనా आ जाओ कल आप फोन करके बुलाते करते वही बोल रहे हम लोग मिल रहे हैं घर, हम लोग किराएदार हैं, सब जने कहाँ जाना, हम लोग पूरे लोग हैं।